అండి, నా పేరు రమాన్జీ. మీరు చూస్తున్నారు రమాన్జీ రాజేష్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏమంటే, ఫ్రిడ్జ్ మనకి రీసెంట్గా ఒక అడ్వర్టైజ్ వచ్చిందనమాట. ప్రజెంట్ ఏమంటే మనకి షాడోఫాక్స్ మనకి ఒక న్యూ రేట్ కార్డ్ అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగిందనమాట. అంటే మనకు ఎవరైతే ఓల్డ్ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి ఒక న్యూ రేటింగ్ కార్డ్ అనేది లాంచ్ చేయడం జరిగిందనమాట. దానికి సంబంధించి మనము డిస్కస్ చేద్దాము. అంటే మీకు ఓకేనా, అంటే మీకు ఓల్డ్ రేటింగ్ కానీ జస్ట్ మీకు ఏమైనా సమ్ మోడిఫికేషన్ చేశారనమాట. ఏ విధంగా అది ఇక మనం టాపిక్కి వెళ్ళిపోదాము. ఓకేనా, ఇది మనకు మెయిన్ అనమాట రేటింగ్ కార్డ్ అనేది, మోడిఫికేషన్ సంబంధించిన రేటింగ్ కార్డ్ అనమాట. మెయిన్ ఇక్కడ తీసుకుంటే మీకు ఇందులో బ్రేక్ఫాస్టు, లంచు, స్నాక్స్, డిన్నరు అండ్ లేట్ నైట్ అనమాట. ఓకేనా, ఇక్కడ మనము ఫస్ట్ స్లాట్ తీసుకుంటే కనుక 8 AM నుంచి మీకు 12 PM లోపు మాత్రమే మీకు బ్రేక్ఫాస్ట్ సంబంధించి అమౌంట్ చేసి మీకు 30 రూపీస్ మనకు ఇస్తారనమాట. నెక్స్ట్ లంచ్కి వచ్చేసి 12 PM నుంచి మీకు 4 PM లో మాత్రం మీకు 30 రూపీస్ మీకు ఇస్తారనమాట. స్నాక్స్కి వచ్చేసి 4 PM నుంచి మీకు 7 PM వరకు మాత్రం మీకు 30 రూపీస్ మీకు ప్రొవైడ్ చేస్తారనమాట. నెక్స్ట్ డిన్నర్కి వచ్చేసి 7 PM నుంచి మీకు 12 AM వరకు మాత్రం మీకు ఒక ఆర్డర్కి 35 రూపీస్ మీకు ఇస్తారనమాట. నెక్స్ట్ లేట్ నైట్ అంటే మీకు వచ్చేసి 12 AM నుంచి మీకు 3 AM మాత్రం మీకు ఒక ఆర్డర్కి వచ్చేసి మీకు 40 రూపీస్ మీకు ఇవ్వడం జరుగుతుందనమాట. నెక్స్ట్ దీని తర్వాత మీకు ఏమంటే, మీ ఒక ఆర్డర్ ఏమంటే మీకు మినిమం 5 కిలోమీటర్స్ లోపల మాత్రమే మీకు ఆర్డర్ అనేది ప్లేస్ అవుతుందనమాట. ఇన్ కేస్ మీకు ఏమైనా సరే 5 నుంచి ఒకవేళ మీకు 5 కిలోమీటర్స్ తర్వాత మీకు 1 కిలోమీటర్ మీకు ఏమైనా సరే ఎక్కువ ఉంటే కనుక మీకు 5 రూపీస్ మీకు ఎక్కువ ఇవ్వడం జరుగుతుందనమాట. అదేమంటే మీకు బ్రేక్ఫాస్ట్లో మాత్రమే. ఓకేనా, సపోజ్ మీకు ఇక్కడ 6 కిలోమీటర్స్ ఉందనుకోండి, అప్పుడు మీకు 35 రూపీస్ వస్తుందనమాట. ఒకవేళ మీకు 6 నుంచి 7 కిలోమీటర్స్ దగ్గర ఉంటే కనుక మీకు 40 రూపీస్ వస్తుందనమాట. ఒకవేళ మీకు 7 to 8 కిలోమీటర్స్ దగ్గర ఉంటే కనుక మీకు ఒక ఆర్డర్కి 48 రూపీస్ వస్తుందనమాట. ఒకవేళ మీకు 8 to 9 కిలోమీటర్స్ ఉంటే కనుక మీకు 56 రూపీస్ మీకు అమౌంట్ అనేది రిసీవ్ అవుతుందనమాట. యాజ్ ఇట్ ఈస్ మీకు అన్నిటికీ అలాగే మీకు రిసీవ్ అవ్వడం జరుగుతుందనమాట. అంటే ఇక్కడ మీకు మినిమం వచ్చేసి మీకు 5 కిలోమీటర్స్ లోపల మాత్రం మీకు అమౌంట్ అనేది ఫిక్స్ అవుతుందనమాట. ఫస్ట్ అమౌంట్, రిమైనింగ్ అమౌంట్ ఏమంటే మీకు 1 కిలోమీటర్ మీకు ఇంక్రీజ్ అయ్యేకొద్దికి మీకు అమౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతూ వెళ్తుందనమాట. ఓకేనా, నెక్స్ట్ మనం నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ ఏమంటే ఇక్కడ వచ్చేసి మీకు సర్జ్ పే, డైలీ పర్ ఆర్డర్ సర్జ్ పే అనేసి ఒకటి ఉందనమాట. అదేమంటే మీకు ఇక్కడ చూస్తే కనుక ఒకటి వచ్చేసి మీకు లంచ్ బ్రేక్ వచ్చేసి మీకు 5 రూపీస్ ఉంది. నెక్స్ట్ అలాగే డిన్నర్ బ్రేక్ వచ్చి డిన్నర్ మీకు వచ్చేసి 10 రూపీస్ ఉందనమాట పర్ ఆర్డర్కి వచ్చేసి. అంటే మీరు వచ్చేసి ఏం చేయాలంటే, ఒక సమ్ కండిషన్స్ ఉన్నాయన్నమాట, ఆ కండిషన్ మీరు ఫాలో అవ్వాలి. లంచ్ టైం లంచ్ లాగిన్ వచ్చేసి మీరు 3.5 అవర్స్ మీకు ఖచ్చితంగా లాగిన్ చేయాలన్నమాట. ఒకవేళ మీకు ఏమైనా సరే పర్ డేలో మీకు డైలీ మీకు ఏమైనా సరే ఒక ఆర్డర్కి 5 రూపీస్ మీకు ఎక్స్ట్రా రావాలంటే మీరు లంచ్ అవర్స్లో ఖచ్చితంగా 3.5 అవర్స్ మీరు లాగిన్ చేయాలి. అలాగే మీకు లంచ్ అవర్స్ సంబంధించిన 8 మీకు ఆర్డర్స్ మీరు తక్కువ కాకుండా చూసుకోవాలన్నమాట. ఒకవేళ మీకు 5 రూపీస్ మీకు ఎక్స్ట్రా కావాలి అనుకుంటే మాత్రమే. ఓకేనా, నెక్స్ట్ మీకు డిన్నర్కి తీసుకుంటే కనుక మీకు 10 రూపీస్ మీకు ఎక్స్ట్రా కావాలంటే పర్ డేలో మీకు, అంటే మీకు మినిమం వచ్చేసి 4 అవర్స్ మీకు డిన్నర్ లాగిన్ అనేది ఖచ్చితంగా మీరు లాగిన్ చేయాలన్నమాట. అక్కడ మీకు 10 ఆర్డర్స్ మీరు తక్కువ కాకుండా చూసుకోవాలి మీరు ఈ 4 అవర్స్లో. ఓకేనా, మీకు 10 కన్నా ఎక్కువ ఉంటే పర్లేదు, మీకు దానికన్నా తక్కువ కాకుండా చూసుకోవాలి మీకు. ఇలా మీరు మెయింటైన్ చేస్తే కనుక మీకు లంచ్కి వచ్చేసి మీకు 5 రూపీస్ ఎక్స్ట్రా వస్తుంది, డిన్నర్కి వచ్చేసి మీకు 10 రూపీస్ మీకు ఎక్స్ట్రా వస్తుంది. అది అంటే మీకు టోటల్గా మినిమం ఆర్డర్ అమౌంట్ కాకుండా ఇది మీకు ఎక్స్ట్రా అమౌంట్ అనమాట. అంటే మీరు ఈ పర్టికులర్ లాగిన్ అవర్స్ అండ్ ఆర్డర్స్ మీరు కంప్లీట్ చేశారంటే మాత్రమే మీకు కావాలంటే చేయొచ్చు, లేకపోతే మీరు వదిలేయచ్చు అనమాట. ఓకేనా, ఇక మనము నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము సండే లాగిన్ ఇన్సెంటివ్ అనేసి ఒకటి ఉందన్నమాట. ఇది ఏమంటే మనకు వచ్చేసి మీరు సండే వచ్చేసి ఆర్డర్కి వచ్చేసి మీరు వచ్చేసి 25 మీరు ఏమైనా సరే కంప్లీట్ చేశారంటే కనుక మీకు ఇన్సెంటివ్ అనేది 300 వరకు మీకు అమౌంట్ రిసీవ్ అవుతుంది. ఒకవేళ మీరు సండే అనేది 30 ఆర్డర్స్ మీరు కంప్లీట్ చేశారంటే కనుక ఆ పర్ డేలో వచ్చేసి మీకు 400 వరకు మీకు అమౌంట్ అనేది ఇన్సెంటివ్ వస్తుందన్నమాట. ఒకవేళ 35 మీరు కంప్లీట్ చేస్తే మాత్రం మీకు 500 వరకు మీకు అమౌంట్ అనేది ఇన్సెంటివ్ మీకు వస్తుందన్నమాట. అక్కడ అందులో కూడా మీకు సమ్ రూల్స్ ఉంటాయన్నమాట, ఎటువంటి క్యాన్సిలేషన్ మీరు చేయకూడదన్నమాట ఆ పర్ డేలో వచ్చేసి. ఇలా చేసి మీకు ఏమంటే ఇంత అమౌంట్ మీకు ఇన్సెంటివ్ మీకు రిసీవ్ అవ్వడం జరుగుతుంది. మీకు నార్మల్ అమౌంట్ రిసీవ్ అవుతుంది, సర్జీపే వస్తుంది, అలాగే మీకు ఇన్సెంటివ్ కూడా ఇక్కడ మీకు
రావడం అనేది జరుగుతుంది అన్నమాట. ఓకేనా, ఇక మనము నెక్స్ట్ చూద్దాము. నెక్స్ట్ ఏమంటే ఇది వచ్చి మీకు వీక్లీ పీక్ అవర్స్ ఇన్సెంటివ్ అనేసి ఒక ఆప్షన్ ఉందన్నమాట. అంటే ఇక్కడ మనకి ఇందులో లంచ్ ఆర్డర్స్ అండ్ లంచ్ ఆర్డరు అలాగే మీకు డిన్నర్ ఆర్డర్ సంబంధించిన ఇన్సెంటివ్ అన్నమాట. ఇది మీకు రావాలంటే మాత్రం మీరు సమ్ రూల్స్ అనేది మీరు మెయింటైన్ చేయాలి. ఏ విధంగా అంటే, అంటే మీరు ఒక స్లాట్ అనేది లంచ్ కావచ్చు డిన్నర్ కావచ్చు మీకు స్లాట్ అనేది మీరు బుక్ చేసుకోవాలి. ఓకేనా, బుక్ చేసుకున్న తర్వాత అంటే అంటే మీకు వచ్చేసి ఇక్కడ వీక్లీ మొత్తం మీరు డిన్నర్ టైమింగ్లో కావచ్చు లంచ్ టైమింగ్లో కావచ్చు, ఒకవేళ మీరు 40 ఆర్డర్స్ మీరు ఏమైనా సరే లంచ్ టైమింగ్లో కంప్లీట్ చేస్తే కనుక 400 మీకు ఇన్సెంటివ్ మీకు వస్తుందన్నమాట. ఒకవేళ మీరు ఆ వీక్ మొత్తం మీరు ఏమైనా సరే వీక్లీ పీక్ అవర్లో మీకు ఏమైనా సరే 60 ఆర్డర్స్ మీరు ఏమైనా సరే లంచ్ టైమింగ్లో మీకు 60 ఆర్డర్ ఫినిష్ చేస్తే 600 మీకు అమౌంట్ మీకు రిసీవ్ అవుతుంది. 75 మీరు కంప్లీట్ చేస్తే కనుక 750 మీకు రిసీవ్ అవుతుంది అన్నమాట. అది మీకు ఓన్లీ లంచ్ టైమింగ్లో మాత్రమే, అది మీరు టోటల్గా అనమాట అంటే మండే నుంచి మీకు ఫ్రైడే లోపు మాత్రమే, అది పీక్ అవర్స్ అనమాట మీకు. ఇంకా నెక్స్ట్ డిన్నర్ తీసుకున్న సేమ్ ఇంతే అనమాట. మీరు వచ్చేసి 50 ఆర్డర్స్ మీరు కంప్లీట్ చేస్తే 600 మీకు రిసీవ్ అవుతుంది, 750 మీరు కంప్లీట్ చేస్తే కనుక 800 మీకు రిసీవ్ అవుతుంది, 90 కంప్లీట్ చేస్తే మీకు 1000 మీకు రిసీవ్ అవుతుంది అనమాట. ఓకేనా, అది కూడా మీరు ఏం చేస్తే సమ్ మీకు సమ్ కండిషన్స్ ఉన్నాయన్నమాట. అంటే వీక్లీ మీరు ఏం చేస్తారంటే అంటే పీక్ అవర్స్ అంటే లంచ్ కావచ్చు డిన్నర్ కావచ్చు సమ్ లాగిన్ అవర్స్ మీరు మెయింటైన్ చేయాలి. అంటే 20 అవర్స్ కన్నా ఎక్కువ ఉండాలన్నమాట, దానికన్నా తక్కువ ఉండకూడదు. ఇది మీకు ఏదైతే లంచ్ లాగిన్ అవర్స్ ఉంటాయో అది మీకు మండే నుంచి మీకు ఫ్రైడేలో మాత్రం మీకు ఏమంటే 20 కన్నా ఎక్కువ ఉండాలన్నమాట, దానికన్నా తక్కువ ఉండకూడదు మీరు. ఓకేనా, నెక్స్ట్ లంచ్కు మాత్రం మీకు 20 అవర్స్ మీకు ఎక్కువ ఉండాలి. నెక్స్ట్ డిన్నర్కి వచ్చేసి వీక్లీ అయితే మాత్రం 24 అవర్స్ మీకు కన్నా మీకు తక్కువ ఉండకూడదు, ఎక్కువ ఉండాలన్నమాట. ఓకేనా, ఇది మీకు వీక్లీ మాత్రమే, వీక్లీ అయితే మీకు డిన్నర్కి మాత్రమే మీకు 24 అవర్స్ కన్నా మీకు ఎక్కువ ఉండాలి. నెక్స్ట్ లంచ్కి అయితే మాత్రం మీకు 20 అవర్స్, లంచ్కైతే 20 అవర్స్, డిన్నర్ అయితే మాత్రం మీకు 24 అవర్స్ కన్నా మీకు ఎక్కువ ఉండాలన్నమాట. ఇది సమ్ మీకు కన్ఫ్యూజన్ ఉండొచ్చు అనమాట, ఇంకోసారి చెప్తాను చూడండి. అంటే ఇక్కడ మీకు వీక్లీ అంటే ఒక వారం మొత్తానికి మీకు లంచ్ అవర్స్ అనేది 20 అవర్స్ కన్నా ఎక్కువ ఉండాలి. ఓకేనా, నెక్స్ట్ డిన్నర్, డిన్నర్ అనేది ఒక వారం మొత్తానికి 24 అవర్స్ కన్నా ఎక్కువ ఉండాలి డిన్నర్ లాగిన్ అనేది. ఇది మీకు గుడ్డి గుర్తుందన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వీకెండ్ లంచ్ లాగిన్ అవర్ అనేది 7 అవర్స్ ఉండాలి. వీకెండ్స్ అంటే మీకు సారీ వీకెండ్ అంటే సాటర్డే అండ్ మీకు సండే అనమాట. ఇది మీకు వీకెండ్ సంబంధించిన లాగిన్ అవర్స్. లంచ్ టైంలో మీరు 7 అవర్స్ మెయింటైన్ చేయాలి, ఎటువంటి క్యాన్సిలేషన్ మీరు చేయకూడదు అనమాట. ఓకేనా, ఇది మీకు చిన్న ఎగ్జాంపుల్. ఇక్కడ మీకు ఇంకో డిన్నర్ తీసుకున్న అంతే, మీకు డిన్నర్కి ఏమంటే ఇక్కడ మీకు వీకెండ్ అంటే మీకు సాటర్డే అండ్ సండే అనమాట. ఈ 2 డేస్లో మీకు వచ్చేసి మినిమం మీరు 8 అవర్స్ కన్నా తక్కువగా ఉండకూడదు, ఎక్కువగా ఉండాలి మీకు. ఇక్కడ కూడా మీరు ఎటువంటి క్యాన్సిలేషన్ మీరు చేయకూడదు అనమాట. ఓకేనా, ఈ విధంగా చేస్తే మాత్రం మీకు ఏమంటే ఇన్సెంటివ్ మీకు రిసీవ్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా చేసుకొని మీరు తప్పకుండా మీకు యూజ్ అవుతుంది. ఇది ఒక కొత్తగా మనకు అప్డేట్ వచ్చిన రేటింగ్ కార్డ్ అనమాట. ఓకేనా, చాలా వరకు అంటే ఓల్డ్ ఎవరైతే మనకు చేస్తూ ఉంటారో వాళ్ళకి మాత్రమే రావడం జరుగుతుంది. ఒకవేళ మనకు కొత్త ఇప్పుడు ఏమంటే మీకు కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళకి అమౌంట్ అనేది చాలా వరకు తక్కువగా మనకు వస్తుంది అనమాట. ఓకేనా, ఈ వీడియోలో మనం చాలా వరకు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరిగింది. మళ్ళీ ఒక కొత్త టాపిక్తో మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో మీకు ధన్యవాదాలు. ఓకే ఫ్రెండ్, గుడ్ బై. బై 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 బై.